హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన మొబైల్ ఫోన్ని ఒక రిమోట్ లాగా యూజ్ చేయడం నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇటువంటి నా అప్డేట్ మీ మెయిల్లో పొందాలి అనుకుంటే youtube.com/hafizsayedtelugu videos అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు నా ఇంకో ఛానల్ youtube.com/hafizsayed టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నా ఇంకో ఛానల్ అప్డేట్స్ని కూడా మీరు మెయిల్లో పొందొచ్చు. ఫ్రెండ్స్, చూడండి, దానికోసం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీరు ఎక్కడో దూరంగా కూర్చున్నారనుకోండి, అయితే మీ ఫోన్ తోటి మీ సిస్టంలో ప్లే సాంగ్స్ని ఏంటంటే సాంగ్ని మార్చాలి లేదా సాంగ్ సౌండ్ పెంచాలి, ఇటువంటివి చేయాలనుకున్నారనుకోండి, దానికోసం చూడండి నేను ఇప్పుడు చెప్పబోయే యాప్ యూజ్ అవుతుంది. అయితే దీనికి ఏంటంటే సిస్టానికి మరి వైఫై కనెక్షన్ ఉండాలి. వైఫై మరి కంప్యూటర్కి ఎలా వస్తుంది అంటే నేను ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను. దీనికోసం చూడండి మీకు ఇక్కడ ఒకటి రిమోట్ లింక్ అనే సాఫ్ట్వేర్ యూజ్ అవుతుంది. ఓకే, ఈ రిమోట్ లింక్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం ఏంటంటే మన సెల్ఫోన్ని రిమోట్ లాగా మార్చేయచ్చు అన్నట్టు. ఓకే, అయితే ఈ రిమోట్ లింక్ ఎక్కడ దొరుకుతుంది మీకు? ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ఓకే, ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిమోట్ లింక్ అని టైప్ చేయండి. రిమోట్ లింక్ అని టైప్ చేస్తే మీకు చూడండి ఇక్కడ రిమోట్ లింక్ పీసీ అండ్ రిమోట్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ నా మొబైల్లో ఇన్స్టాల్ చేసేసాను. అయితే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇదే సాఫ్ట్వేర్ని మీరు మీ కంప్యూటర్లో కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఆల్రెడీ నా కంప్యూటర్లో ఇన్స్టాల్ చేశాను. ఓకే, దాన్ని ఓపెన్ కూడా చేయాల్సి ఉంటుంది. చూడండి, గూగుల్లోకి వెళ్ళేసి రిమోట్ లింక్ అని టైప్ చేయండి. మీకు ఇక్కడ ఒకటి అసెస్కి సంబంధించిన ఒక సైట్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ హౌ టు కనెక్ట్ ఉంది, సరే దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఈ రిమోట్ లింక్ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఎంత ఉంటుంది అంటే దాదాపుగా మీకు 30 MB వరకు ఉంటుంది. ఓకే, దీన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ నేను నా కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసేసాను. మీరు కూడా ఈ సైట్లోకి వెళ్ళండి, assess.com మీకు వచ్చేస్తుంది ఇది. ఇవి చూడండి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు ఎలా ఇన్స్టాల్ చేయాలనేది. అయితే ఏమో చెప్తున్నాను కదా మీకు, ఇది మీ కంప్యూటర్కి వైఫై అడాప్టర్ ఉండాలి. వైఫై అడాప్టర్ ఉన్నప్పుడు మాత్రమే ఇది పనిచేస్తానంట. అంటే లేదా మీ దగ్గర బ్లూటూత్ అడాప్టర్ ఉంటే బ్లూటూత్ కూడా పెట్టేసుకోవచ్చు. ఓకేనా, వైఫై అడాప్టర్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే చూడండి మీకు అది ఒక 300 రూపీస్కి వస్తుంది. ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా మీరు నా వైఫై మీకు హౌ టు కన్వర్ట్ యువర్ కంప్యూటర్ టు వైఫై అని ఏదో ఒక వీడియో పెట్టాను, ఆ వీడియో చూడొచ్చు మీరు. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు నేను చూడండి ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నా కంప్యూటర్లో ఇలా వచ్చేస్తుంది. ఓకే, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో కూడా ఇదే సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయండి. చూడండి ఇలా వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మీ మొబైల్లో కూడా చూడండి రిమోట్ లింక్ అని చూసారా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు దేనితో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు, వైఫై తోట. అయితే చూడండి మీరు వైఫై తోటి కనెక్ట్ అవ్వాలనుకుంటే మీ కంప్యూటర్లో ఉండే వైఫై ప్లస్ మీ మొబైల్లో ఉండే వైఫై రెండు సేమ్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే మీరు ఆపరేట్ చేయగలుగుతారు అన్నట్టు. ఇప్పుడు ఏం చేద్దామంటే కనెక్ట్ చేద్దాం. చూడండి దానికోసం ఏం చేయాలి, మొబైల్లో కూడా రిమోట్ లింక్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే ఒక ఆప్షన్ వస్తుంది. చూడండి ఇక్కడ డెస్క్టాప్ అని ఉంది సారా, ఇక్కడ వైఫై అని పెట్టుకుని డెస్క్టాప్ అని ఉంది, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ క్విక్ కనెక్ట్ అనేది ఒకటి టిక్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు ఫాస్ట్గా కనెక్ట్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి రిమోట్ లింక్ ఇది ఈ కింద ఇక్కడ ఒక లింక్ ఇచ్చాడు చూసారా, remotelink.com/remotelink.assess.com. ఈ సైట్లోకి వెళ్ళేసి మీరు ఆ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా గూగుల్లోకి వెళ్ళి రిమోట్ లింక్ అని టైప్ చేసిన కూడా మీకు వస్తుంది. ఓకే, ఇచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ నేను డెస్క్టాప్ని టైప్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే నాకు ఆ ఐపీ అడ్రస్ తోటి కనెక్ట్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, అంటే సేమ్ ఐపీ అడ్రస్ మొబైల్లో కూడా ఉంది, సేమ్ ఐపీ అడ్రస్ డెస్క్టాప్ పైన ఉన్న దానితో కూడా ఉంది, కాబట్టి రెండింటితోటి కనెక్ట్ అయిపోతుంది. చూడండి ఇలా కరెక్ట్ అయిపోయింది, కనెక్ట్ అయిపోయిందా. అయితే చూడండి ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ తోటి మీరు చాలా పనులు చేయొచ్చు. ఒకటి, మీ మౌస్ని మీ మొబైల్ని మౌస్ లాగా వాడచ్చు. చూడండి ఇక్కడ లెఫ్ట్ క్లిక్, ఇది రైట్ క్లిక్. ఓకేనా, ఇలా మౌస్ లాగా కూడా వాడవచ్చు. ఓకే, మీ మౌస్ పాడైపోతే దీన్ని యూజ్ చేయొచ్చు. మీరు ఇదే మౌస్ని ఇక్కడ ఏంటంటే కీబోర్డ్ లాగా కూడా యూజ్ చేసేయచ్చు అన్నట్టు ఈ మీ ఫోన్ని. ఓకే, మీ కీబోర్డ్ పాడైపోయినా కూడా మీరు కీబోర్డ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా, తర్వాత వచ్చేసి చూడండి ఇది ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేసినట్టయితే మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇది యూజ్ అవుతుంది అన్నట్టు. చూడండి స్క్రీన్ మీద ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్ సెంటర్లో ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఇలా చూపించడానికి యూజ్ చేస్తారన్నట్టు. ఓకేనా, అంటే మీ పాయింట్ చేస్తే లేజర్ పాయింట్ అన్నట్టు, లేజర్ పాయింట్ చూపించుకుంటూ చేయొచ్చు అన్నట్టు. ఓకే, తర్వాత నేను ఇంకొక వీడియోలో మీకు పవర్ పాయింట్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అనేది చూపిస్తాను. ప్రస్తుతానికైతే చూడండి ఇది రిమోట్లో ఇక్కడ ఈ ప్లేయర్ ఉంది చూసారా, ఈ ప్లే సింబల్, దీన్ని ప్రెస్ చేసినట్టయితే చూడండి ఇప్పుడు నా సిస్టంలో ఉండే వాల్యూమ్ని నేను ఇక్కడ నుంచి పెంచుకోవచ్చు. అంటే సాంగ్ ప్లే చేసుకుంటాను. చూడండి ఒక సాంగ్ ప్లే చేస్తాను, ఇలా ఓపెన్ చేస్తాను నేను. ఇది ప్లేయర్ సింబల్. ఓకే, దీన్ని మినిమైజ్ చేద్దాం. ఓకే, ఇది ప్లేయర్ సింబల్ అన్నట్టు. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మీ కంప్యూటర్లో ఉండే విండోస్ మీడియా ప్లేయర్ ఓపెన్ అయిపోతుంది. చూడండి ఓపెన్ అయిందా,
ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఆల్రెడీ సాంగ్స్ యాడ్ అయిపోయి ఉన్నాయి. అంటే మీ సాంగ్స్ ప్లేలిస్ట్ ఉంటుంది కదా, ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుంటారు కదా, క్రియేట్ చేసుకున్న తర్వాత అయిపోయింది నేను. ఓకే, ఇదేంటంటే జూమ్ చేయడానికి ఇది ప్లేలిస్ట్, మీరు దీన్ని ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసేసి ఇప్పుడు మీకు కరెంట్ లిస్ట్ ప్రెస్ చేస్తే కరెంట్ వస్తుంది, లేదా ఇక్కడ ప్రెస్ చేస్తే మీ దగ్గర చూడండి ప్లేలిస్ట్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ప్రెస్ చేసుకుని ఆర్టిస్ట్ చూద్దాం, ఆర్టిస్ట్లు ఏమేమి అవి ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు మీకు ఏది కావాలో అది యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సాంగ్ కావాలని యాడ్ చేసుకున్నాను. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ప్లే సింబల్ అన్నట్టు, మనం ఎలాగైతే సిడీ ప్లేయర్కి రిమోట్ ఉంటుంది చూసారా, అలా రిమోట్ అన్నట్టు ఇప్పుడు మీ మొబైల్లో ఇది ప్లే సింబల్, ఇది ప్లే చేసిన వెంటనే చూడండి నా కంప్యూటర్లో నా కంప్యూటర్లో ఉన్న సాంగ్ ప్లే అయిపోద్ది అన్నట్టు. ఓకే, దానికంటే ముందు మీరు ఏం చేయాలి, ఈ సాంగ్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి, ఈ సాంగ్ని యాడ్ చేయాలి ప్లేలిస్ట్. చూడండి యాడ్ టు కరెంట్ ప్లేలిస్ట్ అని ఉంది చూసారా, ఇది ప్లేలిస్ట్లో యాడ్ అయిపోయింది, యాడ్ అయిపోయి వెనకాల సాంగ్ ప్లే అవుతుంది చూసారా. ఇప్పుడు దీనిలో నేను సౌండ్ పెంచుతాను చూడండి, సౌండ్ పెంచాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళేసి దీన్ని మీరు మౌస్లో ఇలా అన్నారంటే చూడండి సౌండ్ పెరుగుతుంది. ఓకే, నేను ఇప్పుడు కాపీరైట్స్ వల్ల నేను సౌండ్ పెంచాను. మ్యూట్ కావాలంటే మ్యూట్ వేయచ్చు. నెక్స్ట్ సాంగ్ కావాలనుకోండి, ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు నెక్స్ట్ సాంగ్ వెళ్ళిపోతుంది, ప్రీవియస్ సాంగ్ కావాలంటే ప్రీవియస్ సాంగ్ వెళ్ళిపోద్ది, ఇలా చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ కంప్యూటర్ని షట్ డౌన్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడో దూరంగా కూర్చున్నారనుకోండి, అప్పుడు మీ కంప్యూటర్ షట్ డౌన్ చేయాలి అంటే ఇక్కడ ఇది ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసి మీ కంప్యూటర్ని మీరు రీస్టార్ట్ చేయొచ్చు, ఎక్కడో కూర్చొని మీ మొబైల్ యూజ్ చేసి షట్ డౌన్ చేయొచ్చు, లాగ్ ఆఫ్ చేయొచ్చు, హైబర్నేట్ చేయొచ్చు. మరి ఇది ఎంత దూరం నుంచి పనిచేస్తుంది అంటే ఇది మీకు మీ సిస్టమ్ యొక్క వైఫై అడాప్టర్ని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, మీ దగ్గర ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న వైఫై అడాప్టర్ ఉంటే ఎక్కువ దూరం నుంచి చేసుకోవచ్చు. ఓకే, ఇలా మీరు మీ మౌస్ని ఒక రిమోట్ లాగా యూజ్ మీ మొబైల్ని ఒక రిమోట్ లాగా యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి, మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.